రేపే ఎల్పిసెట్ ఐటిఐ స్టూడెంట్స్లకు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ప్రవేశాల అర్హత పరీక్ష ఎల్పిసెట్ రెండు వేల ఇరవైని ఈ నెల ఆరున నిర్వహిస్తున్నట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీ తెలిపారు ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ వన్ మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి నాలుగున్నర గంటల వరకు పేపర్ టూ ఎగ్జామ్ ఉంటాయని చెప్పారు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని పాలిటెక్నిక్ కాలేజీలో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ న్యూస్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్పై టెన్షన్ రెండు రోజుల్లో రిలీజ్ చేయనున్న ఓయూ తమిళనాడు మాదిరిగా ప్రమోట్ చేయాలంటున్న స్టూడెంట్స్ వివరాల్లోకి వెళ్తే కరోనా ఎఫెక్ట్తో వాయిదా పడ్డ డిగ్రీ పీజీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్పై టెన్షన్ నెలకొంది ఈ నెల ముప్పైలోగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించడంతో ఓయూ అధికారులు కసరత్తు ప్రారంభించారు ఎగ్జామ్స్ షెడ్యూల్పై రెండు రోజుల్లో ఓయూ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు ముందుగా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టి బ్యాక్లాగ్స్ లేని స్టూడెంట్స్ రిజల్ట్ ప్రకటించిన తర్వాత బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని భావిస్తున్నారు రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేస్తామని ఎగ్జామ్స్ కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు కాగా ఫైనల్ సెమిస్టర్ క్లియర్ అయిన బ్యాక్లాగ్స్ ఉండిపోతే సర్టిఫికేట్లు పొందే వీలుండదని స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు రాష్ట్రంలో డిగ్రీ పీజీ కోర్సుల్లో మూడు లక్షల మంది ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది ఓయూ పరిధిలోనే వన్ పాయింట్ వన్ జీరో లక్షల మంది డిగ్రీ పీజీ స్టూడెంట్స్ ఫైనల్ సెమిస్టర్స్ రాయనున్నారు ఒయ్యూ పరిధిలో అరవై రెండు శాతం మంది పీజీ స్టూడెంట్లకు మిగతా యూనివర్సిటీల్లో ఇంచుమించుగా అరవై ఐదు శాతం మందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి డిగ్రీ కోర్సుల్లో అరవై ఎనిమిది శాతం మందికి బ్యాక్లాగ్స్ ఉన్నట్లు చెప్తున్నారు ఏటా మార్చి ఏప్రిల్ నెలలో డిగ్రీ పీజీ ఫైనల్ సెమిస్టర్స్తో పాటు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు ప్రస్తుత పరిస్థితులలో ఎగ్జామ్స్ పెట్టకుండానే ప్రమోట్ చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు తమిళనాడులో అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేలా డిగ్రీ పీజీ కోర్సుల్లో ఎగ్జామ్స్ లేకుండానే కనీస మార్కులతో ప్రమోట్ చేశారని ఇక్కడ అలాగే చేయాలని కోరుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్